ఏ ఒక్కరూ ఆకలితో పడుకోకూడదనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ తెలిపారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఆకలితో వచ్చిన వారు వెనుతిరగకుండా తాము ప్రతిరోజు ఇందులో ఆహారాన్ని నిల్వ చేస్తున్నామని అన్నారు. ప్రధానంగా వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించే వారు ముందుకొచ్చి తమను సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడమే అసలైన దైవ సేవ. అందులో గత మూడేళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఫుడ్ బ్యాంక్ సేవలు అందిస్తుంది. మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్లో ఏ ఒక్కరూ ఆకలితో పడుకోకూడదనే మహోన్నత ఆశయంతో, నిరుపేదల అన్నార్థుల ఆకలి తీర్చాలనే గొప్ప సంకల్పంతో ఈ ఫుడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏమనంటే హెల్పింగ్ మైండ్స్లో ఉన్నటువంటి సభ్యులు, మదనపల్లిలో ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి మహానుభావులు, శుభకార్యాలు, వర్ధంతులు, జయంతులు, ఇటువంటి వేడుకలు జరిగినప్పుడు ఏమనంటే ఫుడ్ బ్యాంక్లో ఆహారం అందుబాటులో ఉంచడం జరుగుతుంది అన్నార్థుల ఆకలి తీర్చడానికి. అదేవిధంగా ఏదైనా ఫంక్షన్స్లో ఆహారం మిగిలినప్పుడు ఆ ఆహారం కూడా వృధా చేయకుండా నిరుపేదల యొక్క ఆకలి తీర్చాలనే ఆ ఫుడ్ని ప్యాక్ చేసి ఫుడ్ బ్యాంక్లో ఉంచడం జరుగుతుంది. ఈ ఫుడ్ బ్యాంక్ ఏమనంటే ఎవరైనా ఆకలితో ఉన్నవారు ఎవరైనా అన్నం తీసుకుని వెళ్ళొచ్చు. స్తోమత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 10 మంది ఆకలి తీర్చడానికి ఆ ఫుడ్ బ్యాంక్లో అన్నం పెట్టవచ్చు. ఈ ఫుడ్ బ్యాంక్ సేవలను 10 మందికి తెలియజేసే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. జై హింద్.